హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. అది ప్రోటీన్ పౌడర్ అనేది నేను ఎప్పుడు అంటే హోమ్ మేడ్ ఎప్పుడు చేయలేదు. బయటది ప్రోటీన్ ఎక్స్ ఉంటుంది కదా, ఆ డబ్బా యూస్ చేశాను. బట్ నాకు అది అంతగా మంచిగా అనిపించలేదు, నచ్చలేదు కూడా నాకు. ఎందుకంటే అందులో మనకి షుగర్ కంటెంట్ అనేది ఎలాగైనా యాడ్ చేస్తాడు స్వీట్నెస్ కోసం, చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇది మనది ఏంటంటే మొత్తం మనం నార్మల్గా డ్రై ఫ్రూట్స్తో చేసుకుంది కాబట్టి మనకి వెరీ హెల్తీగా ఉంటుంది. అండ్ మనం స్వీట్ కూడా ఇందులో యాడ్ చేయము కాబట్టి మనకి స్కిన్కి హెయిర్కి చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అనేది. సో ఆ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్కి ఏంటంటే మనది అన్ని రకాల అంటే చాలామంది ఏంటంటే చాలా రకాలు వేసి చూపిస్తారు. అదంతా కాకుండా జస్ట్ మనం 3 ingredients చేసేద్దాము, ఓన్లీ జస్ట్ 3 కావాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తానన్నమాట. ఇప్పుడు దీనికి మనకి కావాల్సింది వాల్నట్స్ అన్నమాట. ఈ వాల్నట్స్ ఇవి షెల్తో ఉన్నది తీసుకున్నాము. షెల్ లేదంటే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ పడుతుంది, సో అందుకే షెల్తో ఉన్నది తీసుకున్నాము. ఇప్పుడు ఇది చిరగొట్టాలి మనం. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ ఆల్మండ్స్ అన్నమాట, చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాం. ఇది ప్రోటీన్ పౌడర్ అనేది మనం అంటే జస్ట్ 15-20 days అలా 1 month సరిపడేంత చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చేసుకుంటే స్టోరేజ్ అయితే ఎక్కువ డేస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకోటి కావాల్సింది ఏంటంటే మనకి జీడిపప్పు అనమాట కావాలి. ఇప్పుడు దీన్ని మనం షెల్ నుంచి పగలగొట్టాలి. ఇప్పుడు దీన్ని ఇది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను కదా, ఇన్నైతే మనకి సరిపోతుంది. ఇవంతా వాల్నట్స్, ఇందులో నుంచి మనం పగల కొడితే మనకి వాల్నట్ అనేది వస్తుంది. దీని టేస్ట్ అయితే అంత బాగోదు కాబట్టి దీనికి మనం జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాము అన్నమాట. జీడిపప్పు అండ్ బాదం పప్పు వెళ్ళగా మనకు తెలిసింది కదా, బాదం పప్పు అనేది స్కిన్కి హెయిర్కి చాలా ఉపయోగం. అండ్ వాల్నట్ కూడా చాలా మంచిది మన హెల్త్కి. సో దీన్ని ఇప్పుడు పగలగొట్టింది చూపిస్తాను. ఇన్ని వాల్నట్స్ అయితే మనకు సరిపోతాయి క్వాంటిటీ. అండ్ ఇవి కూడా జీడిపప్పు కూడా ఇంత అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇక్కడ మనం 2 packets తీసుకున్నాం కదా బాదం పప్పు, అవి కూడా సరిపోతాయి అన్నమాట. తక్కువ క్వాంటిటీ మనం చేసుకుంటున్నాను. ఇప్పుడే దీన్ని చూపిస్తాను. ఇది షెల్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను మనకి త్వరగానే విరిగిపోద్ది ఇది. మనకి ఇది వచ్చేటట్టుకి ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇంకా ఓపెన్ చేయాలి. ఇలా ఉంటుంది వాల్నట్ అనేది. ఇంకోటి కూడా కడుతాను. ఈజీగా వచ్చేస్తుంది, బ్రేక్ చేస్తే ఇలా వస్తుంది. మనకి బయట ఇదే దొరుకుతుంది అన్నమాట. ఇది కొంచెం ఎక్కువ రేటుకి దొరుకుతుంది, ఇలా ఉన్నది. ఇది కొంచెం మనకి దీని మీద కంపేర్ చేస్తే దీనికి తక్కువకి దొరుకుతుంది. చెప్పు. నెక్స్ట్ మనం ఇందులోకి ఇంకా 4th ingredient అన్నమాట శనగపల్లి యాడ్ చేసుకుంటున్నాం. శనగపల్లి ఇది ఏంటంటే కొంచెం మనకి టేస్ట్ వస్తుంది అండ్ బోన్ అంటే బోన్స్కి కూడా కొంచెం బలం వస్తుంది అన్నమాట. సో అందుకని ఇది కొంచెం టేస్ట్గా వేస్తాం. ఎందుకంటే వాల్నట్ ఆల్మండ్ అనేది అంత టేస్ట్గా ఉంది. సో అందుకే ఇది యాడ్ చేసుకుంటున్నాం. ఇది నేను చూపిస్తాను అలా చేయాలి వీటన్నిటిని అనేది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయకుండా ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన దాంట్లో మనం ఆల్మండ్స్ తీసుకోవాలి. ఆల్మండ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం వాల్నట్ అనేది ఇందాక తీసాం, అది కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. వాల్నట్స్ అని ఇందాక తీసాం కదా, ఇవైతే ఇంత ఇంత తీసుకున్నాం, ఇంత మనకు సరిపోతుంది ఇప్పుడు చేయడానికని.
నెక్స్ట్ దీన్ని మనం వాల్నట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. మనం ఇది మంట అనేది కొంచెం మాడిపోకుండా మనం జస్ట్ సిమ్లో పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత. ప్యాన్ ఇది ప్యాన్ ఒకసారి హీట్ అయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి కదా. ఇవన్నీ మనం సిమ్లో ఉంచి ఇవన్నీ చూసి చేయాలన్నమాట. కొంచెం మనకి పచ్చివాసన ఇది అంటారు కదా, కొంచెం తగ్గినంత వరకు, అలాగే మాడబెట్టేసుకోకూడదు, కొంచెం దగ్గరని మనం కలపాలి. కొంచెం కలుపుకోవాలి కూడా అడుగంటకుండా. కొంచెం ఇలా మనం ఫ్రై చేస్తే మనకి ఏంటంటే పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందులోకి జీడిపప్పును యాడ్ చేసేసుకుంటున్నాము. జీడిపప్పు కూడా కొంచెమే చాలు. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఈ మూడు, దీని తర్వాత మనం ఇందులోకి పలుకులను యాడ్ చేసుకుంటున్నాం. పలుకున్న తర్వాత సరిపోతుంది చాలు మనకి. ఇవి కొంచెం మనం వేపుకుంటే సరిపోతుంది. సిమ్లోనే ఉంచి ఇదంతా వేపించుకోవాలి ఒక 5 మినిట్స్ అలాగా పలుకొని. అది 5 మినిట్స్ కాదు, 2-3 మినిట్స్ ఇది వేపితే సరిపోతుంది అన్నమాట. ఇది కొంచెం మనం ఫ్రై అయిపోయి లైట్గా మాడకూడదు, ఇప్పుడు ఆపేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మన ప్రోటీన్ పౌడర్ రెడీ చేద్దాం అనుకున్నదంతా ఇది చల్లారిపోయాయన్నమాట. మనం ఫ్రై చేసింది మరి అంత మనం మాడిపోయేటట్టు చేయకూడదు. కొంచెం ఇవి చల్లారిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అనేది డ్రై జార్లో వేసుకోవాలి. ఇది మనం డ్రై జార్లో వేసుకునేటప్పుడు కూడా ఏంటంటే 2 మినిట్స్ అలా వేసి చెక్ చేస్తూ వేయాలన్నమాట. ఎక్కువ ఒకేసారి ఇది మనకి హీట్ బాగా అయిపోతే ఇంకా మనకి అంత త్వరగా అవ్వదు కాబట్టి కొంచెం సమాసం వేస్తూ మనం వేయాలి. ఇప్పుడు ఇందులో మేము ఇంత ఉంది కదా, ఇందులో హాఫ్ మాత్రమే తీసుకుని మొత్తం అంతా ఒకేసారి వేసుకోలేదు. ఇది కొంచెం త్వరగానే అవుతుంది, దాన్ని బట్టి మనకి బాదం పప్పు అనేది కొంచెం త్వరగా అవ్వడానికి గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. కొద్ది కొద్ది క్వాంటిటీ చెప్పిన మనం మిక్సీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్లో నుంచి మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఫైనల్గా ఇది మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టించిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట పౌడరు. ఇది ఏంటంటే మనకి కొబ్బరికూర ఉంటుంది కదా అలా వస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్ని నేను మిల్క్లో యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. టూ టేబుల్ స్పూన్ ఇది కొంచెం వేడి పాల్లో వేసుకుని మనం తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడాను. ఇప్పుడు ఫైనల్గా అయితే ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వచ్చిందనమాట. ఇది మనకి కొబ్బరికూర ఉంటుంది కదా ఆ టైప్గా ఉంటుంది, బట్ ఇది మనకి మంచి టేస్ట్గానే ఉంటుంది. ఇది చిన్న తింటాను, టేస్ట్ అయితే ఇది బాగానే ఉంది. ఇది ఏంటంటే మనం ప్రోటీన్ పౌడర్ రోజుకి 1-2 టేబుల్ స్పూన్స్ అనేది మీరు పాలతో అయినా తాగొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకవేళ మీరు ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ కూడా జస్ట్ ఇది డిప్ చేసుకున్నైనా తినచ్చు. చాలా మంచిది కూడా హెల్త్కి ఇది మనకి ప్రోటీన్ పౌడర్ అనేది. సో బయట ప్రోటీన్ పౌడర్స్ కన్నా ఇలా మీరు హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిది. కొంచెం కాస్ట్ అనిపిస్తుంది కానీ బట్ ఇది చేసుకోవడానికి శ్రమ ఉంటుంది, బట్ ఏంటంటే మనం చేసుకుంటే మనకే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బయటవి అయితే మనకి ఏం కలుపుతారో కూడా కొన్ని మెన్షన్ చేస్తారు, కొన్ని లిస్ట్లో కొన్ని మెన్షన్ చేయరు కూడా. బట్ ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా ఉండడం అనేది చాలా మంచిది కాబట్టి ప్రిపేర్ చేసాం. ఐ హోప్ మీరు ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ అనేది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ మళ్ళీ ఇది ప్రిపేర్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.